తెలుసన్నా ఏం చేస్తాడో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు పొరపాటును క్షమిస్తే. తెలుసన్నా, తెలుసా తల్లి, రేపు పొద్దున మీ దగ్గరకు వస్తాడు, వచ్చి ఇలానే మైకు పట్టుకుంటాడు. ఇక మీకు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు మీకు చెబితే మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి రేపు పొద్దున ఆయన ఏం చేస్తారో తెలుసా, మొట్టమొదటిగా ఆయన నోట్లో నుంచి ఒక అబద్ధం వచ్చేస్తుంది. ఆ అబద్ధం ఏమిటో తెలుసా, అందరికీ అన్ని చేసేశాను, నేను చెప్పిన ఎన్నికల వాగ్దానాలలో 98% పూర్తి చేసేశాను అని చెప్పి మొట్టమొదట అబద్ధం చెప్తాడు. దాని తర్వాత ఏమంటాడో తెలుసా, ఇక మీకు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, ఇటువంటివన్నీ మీరు చెప్తే మీరు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చెప్తాడో తెలుసా, రేపు పొద్దున మీ దగ్గరికి వచ్చి మైకు పట్టుకొని, వచ్చి మైకు పట్టుకొని ప్రతి ఇంటికి ఈసారి నేను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఈసారి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు. నమ్ముతారన్నా, 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 నమ్ముతారా తల్లి, కేజీ బంగారం అవా, నమ్ముతారన్నా, నమ్ముతారన్నా, నమ్మరు అని తెలుసు. కేజీ బంగారం మీకు ఇస్తానని ఆయన చెప్పినా మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా, కేజీ బంగారం ఇస్తే మీరు నమ్మరు అని తెలుసు కాబట్టి మైకు పట్టుకొని సరే ఏం చెప్తారో తెలుసా, కేజీ బంగారానికి బోనస్ ఇస్తానంటాడు. బోనస్ ఏమిటో తెలుసా, తెలుసన్నా బోనస్ ఏమిటో, ప్రతి ఒక్కరికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తాను అని అంటాడు. నమ్ముతారన్నా, బెంజ్ కారు, కేజీ బంగారం, నమ్ముతారా తల్లి, నమ్ముతారన్నా తల్లి, నమ్ముతారమ్మా, నమ్ముతారన్నా, కేజీ బంగారు, బెంజ్ కారు, నమ్ముతారన్నా, నమ్ముతారన్నా, నమ్ముతారా తల్లి, నమ్ముతారమ్మా, నమ్ముతావా తాత, నమ్ముతారమ్మా, నమ్ముతారన్నా, నమ్మరు అని ఆయనకు తెలుసు. కేజీ బంగారు ఇచ్చినా బెంజ్ కారు ఇచ్చినా మీరు నమ్మరు అని తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా, తెలుసా ఏం చేస్తాడు, ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తాడు. ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెడతాడు. నమ్ముతారా, 3000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు, నమ్ముతారమ్మా, నమ్ముతారా తల్లి, నమ్ముతారన్నా, 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 నమ్ముతారా తల్లి, 3000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు, నమ్ముతారన్నా. కానీ 3000 డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనద్దండి. 3000 డబ్బు ఇస్తే 5000 కావాలనుకుంటండి. వాళ్ళు 3 అంటే మీరు 5 అనండి. ఆ డబ్బంతా మందే, మన జోబిల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కాబట్టి 3 అంటే మీరు 5 అనండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపి పరిస్థితి తీసుకుంటారండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అన్నది మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల్లోని
అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్లో నవరత్నాల్లో నుంచి నేను చెప్పుకొచ్చే విషయం ఏమిటి అనంటే, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత